ఏపీ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. సభలో చర్చ జరపాలన్న ఉద్దేశం ప్రతిపక్షానికి లేదని ఆరోపించారు. తమ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తున్నామని, తమ మేనిఫెస్టోను చూసే ప్రజలు ఓట్లేశారని స్పష్టం చేశారు జగన్. ఏపీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా ఉరవకొండ ఎమ్మెల్యే పయవుల కేసును టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారిని పీఏసీ చైర్మన్గా ఎంపిక చేయడం ఆనవాయితీకి వస్తుంది. ఈ నేపథ్యంలో పయ్యావులను ఎంపిక చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ చైర్మన్ పదవికి మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, సీనియర్ నేత కన్నం బలరాం, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రేసులో ఉన్నప్పటికీ పయ్యావుల కేసునే చంద్రబాబు ఖరారు చేశారు. రాజకీయాలకు మరో 6 నెలల పాటు దూరంగా ఉంటానన్నారు ఏపీపీసీ చీఫ్ రఘువీరారి. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించిన రఘువీరాకు ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు. తన సొంత ఊరైన నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం చేపట్టానని, సజావుగా నిర్మాణం పూర్తి కావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు రఘువీరారి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య యత్నం చేశారు. వీరిలో భార్య చిత్రకళ, కుమారుడు లోహిత్ ముచ్చిందే. భర్త పారేపల్లి లోకేష్ పరిస్థితి విషంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా కూల్ డ్రింక్లో విషం కలుపుకుని సేవించినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోనే అఘాయిత్యానికి పాల్పడొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అధికారుల అండదండలతో కోట్లలో విలువ చేసి భూములు తమ పేట పట్టా చేయించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జైపూర్ మండలం నర్సింగాపూర్లో తాటిపల్లి శ్రీనివాస్ అలెస్ డీలర్ సీను అని పిలువబడే ఓ వ్యక్తి గ్రామ శివార్లోని ఓ భూమిపై కన్నేశాడు. సర్వే నెంబర్ 102లోని గోత్రాల కులాలకు చెందిన శివ 40 ఎకరాల భూమిని అధికారుల అండదండలతో తన పేరిట కుటుంబ సభ్యుల పేట పట్టా చేయించుకున్నాడు. దీంతో బాధితులు సోషల్ మీడియాలో తమ ఆవేదన వెలిబుచ్చారు. ఆ వీడియో కాస్త సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్ళింది. ఘటనపై స్పందించిన సీఎం విచారణకు ఆదేశించారు. చిన్నారులపై కామాంధుల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖలో మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. బాజీ జంక్షన్లోని సాయి తేజ లాడ్జ్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. రూమ్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించారు. అయితే బాలిక కేకలు వేసి లాడ్జ్ నుంచి తప్పించుకుని ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు పిఎస్సీలో ఫిర్యాదు చేయడంతో నిందితులు సాయి సంతోష్ సిద్ధార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కిరణ్డోల్ నుంచి విశాఖ ఐరన్ లోడ్తో వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైల్లోని 3 బోగీలు పక్క కొరిగాయి. అప్రమత్తమైన రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలు క్రమబద్ధీకరించారు. సిబ్బంది సహకారంతో ఆ 3 బోగీలు తప్పించి రైలుకి మార్గం సుగమం చేశారు. అయితే పలు రైళ్లు 2 నుంచి 3 గంటలు ఆలస్యంగా నడవనున్నట్లు తెలిపారు రైల్వే శాఖ అధికారులు. వరంగల్ జిల్లా కేంద్రంలో మహిళా ఉద్యోగిని వేధింపులకు గురిచేసిన ఓ అధికారి డిఎండబ్ల్యూఓ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసిన ఓ మహిళపై ఆఫీసర్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పినట్లు వినాలని, లేని పక్షంలో ఉద్యోగం ఊడిపోతుందంటూ వేధింపులకు పాల్పడ్డాడు. ఆఫీసర్ వేధింపులు తాళలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. తనతోటే కాకుండా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన మహిళల పట్ల కూడా ఆఫీసర్ చెడుగా ప్రవర్తిస్తారని ఆరోపించింది. కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప పాలనా పగ్గాలు స్వీకరిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంకేతాలు పంపినట్లు సమాచారం. కుమారస్వామి సర్కార్ పతనమయ్యాక రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ పతనంలో కీలక భూమిక పోషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. యడ్యూరప్ప సీఎంగా ఎంపికైతే 4వ సారి బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.